అందరికీ నమస్తే ఐఎమ్ కే అనిల్ రెడ్డి జేఎల్ఇన్ పొలిటికల్ సైన్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాచిగూడ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు డీల్ విత్ 8th చాప్టర్ దట్ ఈస్ డెమోక్రసీ ఓకే సో ఇన్ దిస్ చాప్టర్ వి ఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ మీనింగ్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ డెమోక్రసీ సెకండ్లీ వి ఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ features of democracy. Thirdly, we will study about the types of democracy. Fourthly, we will study about the successful functioning of democracy. And last and final, we will also study about role of public opinion. ఈ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో రాజనీతి శాస్త్రంలో భాగంగా 8th చాప్టర్ ప్రజాస్వామ్యం గురించి మనము ఈరోజు చర్చించుకోబోతున్నాం. ప్రజాస్వామ్యంలో మనము ఈ చాప్టర్ లో ప్రజాస్వామ్యం యొక్క అర్థం, నిర్వచనాలు, అలానే ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి లక్షణాలు, ఇదే కాకుండా ప్రజాస్వామ్యం యొక్క రకాలు, అలానే ప్రజాస్వామ్య విజయానికి కావలసినటువంటి పరిస్థితులు, ఇక ఆఖరుగా ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయం యొక్క పాత్ర గురించి కూడా మనం ఈ చాప్టర్ లో తెలుసుకోబోతున్నాము. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డెమోక్రసీ. సో డెమోక్రసీ, యాజ్ యు ఆల్ నో, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ యాజ్ ఫార్ యాజ్ ద గవర్నమెంట్స్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఆర్ కన్సర్న్డ్. ఇన్ ద మోడర్న్ ఎరా వి హావ్ టూ ఇంపార్టెంట్ గవర్నమెంట్స్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్. వన్ ఈస్ డిక్టేటర్షిప్, సెకండ్ ఈస్ డెమోక్రసీ. So in these two types of governments, democracy can be treated as one of the significant forms of the government, and therefore it is important for each and every country to have democratic system in their nations. Okay, so democracy gives an opportunity to all the people to participate in the governmental affairs. Okay, it is only in the democratic system where people will get the opportunity to participate in the governmental affairs. So that's why democracy is very important. And democracy not only makes the people to participate, but also it allows the people to express their opinion, okay, by guaranteeing certain liberties to them. So now it has become very important for all the nations to establish democratic governments in their own states. Okay, so establishing democracy, why we have to establish democracy? Because to promote and to provide security and welfare of the people, for that purpose we have to adopt democracy. Okay, for the betterment of the people, for the welfare of the people, for the benefit of the people, democracy is required in each and every nation. So that's why we are treating democracy is one of the important forms of the government. Okay, so yes, there are many political science thinkers express different opinions on democracy, but still of all types of governments, it is the democracy which is very very important. ఈ రోజు ప్రజాస్వామ్యం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రజాస్వామ్యం అనేది ఒక అత్యుత్తమైనటువంటి ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. ఒక విశిష్టమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ప్రభుత్వంగా మనం ప్రజాస్వామ్యాన్ని ఓకే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలోనే ప్రజలకు తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పుకునేటువంటి అవకాశం లభిస్తుంది, అలానే ప్రజలకు కావలసినటువంటి స్వేచ్ఛలు, హక్కులు అనేవి కూడా ప్రజలకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనే ప్రజలు తమ అనుకున్న విధంగా జీవించగలుగుతారు. కాబట్టి అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థనే ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయంటే ప్రజలకు ఎక్కువ లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, ప్రజల యొక్క అభిప్రాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, అందుకనే ప్రజల యొక్క మేలు కోసం ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది పనిచేస్తుంది కాబట్టి, అందుకనే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని దేశాలు కూడా మొగ్గు చూపుతున్నాయని మనం చెప్పుకోవచ్చు.
ఓకే ఎందుకంటే ఆధునిక కాలంలో మనకి నిరంకుశ ప్రభుత్వం అనేది ఉంది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది ఈ రెండు ప్రభుత్వాలలో అత్యున్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ప్రభుత్వం ఏంటి అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎందుకంటే ఇది ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకుంటుంది ప్రజల యొక్క సంక్షేమాన్ని సాధించడం కోసం అందుకనే ప్రతి ఒక్క దేశం కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఓకే ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావడం అనేది కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇంకా సింపుల్ గా మనం చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి చాలా ప్రపంచ దేశాలలో ప్రజాస్వామ్య వ్యవస్థనే ఏర్పాటై ఉంది అని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రజలకు మేలు చేసేటువంటి ప్రభుత్వంగా ఉంటుంది కాబట్టి అందుకనే చాలా దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థనే ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి అని చెప్పుకోవచ్చు సో నౌ లెట్ us నో ద మీనింగ్ అండ్ మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ ఓకే సో డెమోక్రసీ కమ్స్ ఫ్రమ్ ద టూ గ్రీక్ వర్డ్స్ డెమోస్ అండ్ క్రేషియోస్ డెమోస్ మీన్స్ పీపుల్ ఓకే క్రాటియోస్ ఆర్ క్రాషియోస్ మీన్స్ ఓకే రూల్ ఆర్ పవర్ ఓకే సో దేర్ ఫోర్ డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పీపుల్ ఓకే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ద డెమోక్రటిక్ సిస్టమ్ దట్ పీపుల్ విల్ ప్లే ఏ క్రూషియల్ రోల్ సో దట్స్ వై దీస్ ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్ వీ హావ్ టేకెన్ సంథింగ్ కాల్డ్ డెమోక్రసీ డెమోస్ యాజ్ వెల్ యాజ్ క్రాటియోస్ డెమోస్ మీన్స్ అగైన్ పీపుల్ క్రాటియోస్ మీన్స్ పవర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద పీపుల్ ఓకే దట్ మీన్స్ ద పీపుల్ will exercise their power in the governmental affairs. In other words, we can say the government will be elected by the people itself, either indirectly or directly. Okay, that means the people will get an opportunity to participate in the governmental affairs. Prajaswamyam ardham gurinchi manam telusukovali. Prajaswamyanni aanglamlo em antam ante democracy antam. ఓకే ఆంగ్లంలో డెమోక్రసీ అంటాం ఈ డెమోక్రసీ అనే పదం రెండు గ్రీకు పదాల నుంచి మనం గ్రహించడం జరిగింది డెమోస్ మరియు క్రాటియోస్ డెమోస్ అంటే ప్రజలు క్రాటియోస్ అంటే పాలన లేదా అధికారం అని అర్థం అంటే ప్రజల ద్వారా పాలించేటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదా ప్రజల అధికారం గల ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి అధికారం గల ప్రభుత్వమే ప్రజాస్వామ్యంగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఈ రెండు పదాలని గుర్తుపెట్టుకోవాలి డెమోస్ మరియు క్రాటియోస్ డెమోస్ అంటే ప్రజలు క్రాటియోస్ అంటే అధికారం లేదా పాలన అని అర్థం అంటే ప్రజలు పరిపాలించేటువంటి వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో దాన్నే ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు నౌ లెట్స్ టాక్ అబౌట్ origin and growth of democracy so yes we now understood what is democracy we also have to understand how the democracy has originated how it has evolved and how it has grown from time to time so if we go back to the history we can clearly say that democracy and democratic institutions have existed right from the ancient times itself so therefore democracy and democratic institutions are not new to the people they existed right from the ancient times so if you go back to the ancient greek city states the concept of democracy actually originated in the 5th century bc itself okay the states like athens sparta in some of the states like rome okay there they used to practice this democratic governments that means the people used to participate in the governmental affairs directly okay that means they have adopted direct democratic system in the 5th century bc itself okay some of the greek city states as well as in rome also some of the states have followed this democratic system when we come to the medieval period did not give any sort of importance to the democracy and its values because the entire medieval age was dominated by the religious faith that means the politics were dominated by the faiths
Okay. But only after the Renaissance and Reformation movement, then the democracy again started gaining its importance. So therefore, in the 17th century, in the Britain, for the first time, democratic institution started by ending the monarchical rule. So the monarchy rule was ended in Britain, and they started setting up the democratic institutions in the 17th century. From there onwards, again two more important instances. One is America War of Independence and French Declaration of Rights. These two have also added impetus to the democratic system and its values. That means these two movements have stressed on the democratic values and system. So therefore, right from there, most of the nations which have became independent started establishing democratic governments. So right from there, right from the 17th and 18th century, we can witness the establishment of democracy and democratic institutions in various parts of the world. Of course, there are many thinkers who have stressed on this democratic system and its values. Like, for example, Thomas Hobbes, John Locke, Rousseau, Thomas Paine, J.S. Mill. So these are the thinkers who have clearly stated the importance of democracy and its values. So therefore, many of the states, many of the nation states today have democratic system, okay, across the world. So Prajaswamyam yokka avirbhavam, dani yokka purogati, okay, ila abhivruddhi chendindanetuvanti amshala gurinchi manamu telusukovali. Endukante prajaswamyam ante ento manam ardham chesukunnam. So prajaswamyam anedi ela avirbhavinchindi, ela parinamam chendutu vachindi, okay, ఎలా అభివృద్ధి చెందింది అనేటువంటి అంశం కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సమస్యలు అనేవి మనకేమీ కొత్త కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాచీన కాలం నుండే ఇవి వాడుకలో ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా చెప్పాలంటే 5వ శతాబ్దం BC కాలం నుంచే మనకి ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ప్రాచీన గ్రీక్ నగర రాజ్యాల్లో ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏథెన్స్, స్పార్టా, ఓకే, ఇలాంటి నగరాల్లో మరియు రోమ్ నగరాల్లో చాలా వరకు ప్రజాస్వామ్య సంస్థలు అనేవి పనిచేశాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, అంటే ప్రజలే ప్రత్యక్షంగా వాళ్ళకు కావలసినటువంటి శాసనాలను రూపొందించుకునేటువంటి క్రమం అనేది 5వ శతాబ్దంలోనే బీసీ కాలంలో మొదలైందని మనము చెప్పుకోవచ్చు. అయితే మధ్యయుగంలో, ఓకే, మధ్యయుగ కాలం వచ్చేసరికి ప్రజాస్వామ్యానికి అంత ప్రాధాన్యత అనేది లభించలేదు. ప్రజాస్వామ్య విలువలు కావచ్చు లేదా ప్రజాస్వామ్యం యొక్క సమస్యలు కావచ్చు, వాటికి ఎటువంటి ప్రాధాన్యత అనేది ఇవ్వలేదు. ఎందుకని అంటే ఈ యొక్క మధ్యయుగం మొత్తం కూడా మనం గమనించినట్టయితే ఇది పూర్తి స్థాయిలో మతం ఆధారంగా ఇక్కడ ప్రభుత్వాలు అనేవి ఏర్పడి కొనసాగేవి. కాబట్టి వాళ్ళు మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు వాళ్ళంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే ప్రజల యొక్క అభిప్రాయానికి ఎక్కడా కూడా గౌరవం అనేది మధ్యయుగ కాలంలో లభించలేదు. పూర్తిగా మతపరమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థ మాత్రమే నెలకొని ఉండేది. కాబట్టి అందుకనే మధ్యయుగంలో ఎటువంటి ప్రాధాన్యత అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు లభించలేదని చెప్పుకోవచ్చు. ఓకే, కానీ తర్వాత కాలంలో సాంస్కృతిక పునరుజ్జీవనం తర్వాత యూరోప్ లో, ముఖ్యంగా బ్రిటన్ దేశంలో, నియంత్రిత ప్రభుత్వాన్ని తొలగించి కొన్ని ప్రజాస్వామ్య సంస్థలు అనేవి ఏర్పాటవడం అనేది జరిగింది. ఇది 17వ శతాబ్దంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అంటే 17వ శతాబ్దం నుంచే బ్రిటన్ లో ప్రజాస్వామ్య వ్యవస్థల యొక్క సంస్థల యొక్క ప్రారంభం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అలానే ఇదే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మరింత ముందుకు పోవడానికి ముఖ్యమైనటువంటి రెండు సంఘటనలు మనం చెప్పుకోవాలి. ఒకటి అమెరికా స్వతంత్ర పోరాటం కావచ్చు, లేదా ఇదే కాకుండా ఫ్రాన్స్ లో జరిగినటువంటి పోరాటం కావచ్చు, ఫ్రెంచ్ విప్లవం కావచ్చు. ఈ రెండు కూడా వారి ఆ యొక్క ప్రజలకి
ప్రజాస్వామ్య విలువల్ని అందించాలనేటువంటి ఆకాంక్షతోని ఈ పోరాటాలు అనేవి జరిగాయి కాబట్టి అందుకనే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాయని మనము చెప్పుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలా రాజ్యాలలో మనకి ప్రజాస్వామ్య వ్యవస్థనే నెలకొని ఉంది నౌ లెట్స్ టాక్ అబౌట్ ద డెఫినేషన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఆఫ్ కోర్స్ వేరియస్ పొలిటికల్ సైన్స్ థింకర్స్ హ్యావ్ డిఫైన్డ్ డెమోక్రసీ ఇన్ వేరియస్ వేస్ ఓకే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ డెమోక్రసీ ఓకే బట్ మెనీ ఆఫ్ ద థింకర్స్ హ్యావ్ డిఫైన్డ్ డెమోక్రసీ ఇన్ దేర్ వర్డ్స్ ఓకే సో ఇన్ ఏన్షియంట్ డేస్ యాజ్ వి టోల్డ్ దేర్ ఎగ్జిస్టెడ్ డైరెక్ట్ డెమోక్రసీ వేర్ ద పీపుల్ యూస్ టు డైరెక్ట్లీ పార్టిసిపేట్ ఇన్ ద డెమోక్రటిక్ గవర్నమెంటల్ అఫైర్స్ కమింగ్ టు ద మోడర్న్ ఎరా వి ఆర్ ఫాలోయింగ్ ద రిప్రజెంటేటివ్ సిస్టమ్ దట్ మీన్స్ వి ఆర్ ఎలెక్టింగ్ ద రిప్రజెంటేటివ్స్ త్రూ దెమ్ ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ద యాక్టివిటీస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద పీపుల్ సో లెట్స్ టాక్ అబౌట్ ద వేరియస్ డెఫినేషన్స్ విచ్ ఆర్ గివెన్ బై వేరియస్ థింకర్స్ ఓకే ఫస్ట్లీ ద ఫేమస్ డెఫినేషన్ గివెన్ బై అబ్రహాం లింకన్ డెమోక్రసీ ఈస్ అ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ హీ సేస్ డెమోక్రసీ ఈస్ ద రూల్ ఆఫ్ ద పీపుల్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ద పీపుల్ హూ విల్ ఎలెక్ట్ ద గవర్నమెంట్ ఫర్ హూమ్ దే విల్ ఎలెక్ట్ ఇట్ ఈస్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ విల్ ఎలెక్ట్ ద గవర్నమెంట్స్ ఓకే అండ్ ద గవర్నమెంట్స్ విచ్ ఆర్ ఎలెక్టెడ్ ఆల్సో వర్క్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ సో ఇట్ ఈస్ డెమోక్రసీ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ ఇట్ ఈస్ ఓకే ఎలెక్టెడ్ ఫర్ ద పీపుల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇట్ ఆల్సో వర్క్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ ఓకే దట్స్ వై డెమోక్రసీ ఈస్ ఆఫ్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ మూవింగ్ ఆన్ టు సెకండ్ డెఫినేషన్ లార్డ్ బ్రైస్ హీ సేస్ డెమోక్రసీ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ది రూలింగ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఈస్ వెస్టెడ్ నాట్ ఇన్ any particular class but members of the community as a whole that means the ruling power is not restricted to certain sections okay or any particular class okay but the ruling power is in the hands of the entire community the members who are the part of the community they will also have a share in the government okay they will also have certain power understood okay so that's why Lord Bryce says democracy is a such type of government in which the ruling power is not restricted to certain section or particular class the ruling power is in the hands of the entire community the power of the ruling class belongs to the entire community for the entire section that means the entire society can participate in the democratic affairs thirdly moving on to the one more important definition which is given by important definition which is given by MacIver says democracy is a way of determining the who should rule and how so what he says democracy is a way of determining who should rule and how so democracy is a such type of government it decides who should rule and how that means who will decide it's a people will decide who should rule that means it's a people will elect their governments and how they should rule also will be decided by the people itself that means the public opinion in the democratic system will be given more importance okay so that's why MacIver he says democracy is nothing but it says who should rule and how coming to the fourth definition J.R. Seeley okay he says democracy is a form of government in which everyone has a
share in it. Okay, he says, wherever everyone are part of the government, that particular government we call it as democracy. That means the entire people will have the share in the democracy. Okay, all sections will have a part to play in the democratic system. So that's why J.R. Seely says democracy is such type of government in which everyone has a share in it. Everyone are part of the government. That particular government we call it as democracy. Then moving on to the fifth definition. Okay. So A.V. Dicey says democracy is form of democracy is that form of government in which the governing body is large fraction of the entire nation. That means where the people, more number of people takes part in the governmental affairs, that particular government is called democracy according to the A.V. Dicey. So A.V. Dicey says where the people participates in a larger number, large fraction of the entire nation participates, that particular government is called the democracy. ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రజాస్వామ్యానికి కొన్ని నిర్వచనాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యం అనేటువంటి పదాన్ని అనేక మంది రాజనీతి శాస్త్రవేత్తలు అనేక విధాలుగా నిర్వచించడం అనేది జరిగింది. సో ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ప్రాచీన కాలం నుంచే ఉంది. ప్రాచీన కాలంలో మనకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రత్యక్షంగా ప్రజలే పాల్గొనేవాళ్ళు అని చెప్పుకున్నాం. ఆధునిక కాలం వచ్చేసరికి ప్రజలే ప్రత్యక్ష పరోక్షంగా ప్రజాప్రతినిధులని ఎన్నుకొని ప్రజాప్రతినిధుల ద్వారా పాలన అనేది ఇక్కడ కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రజాస్వామ్యాన్ని అనేక మంది రాజనీతి తత్వవేత్తలు అనేక విధాలుగా నిర్వచించడం అనేది జరిగింది. అందులో మొట్టమొదటి నిర్వచనం ఏంటి అంటే మనకు తెలిసిందే, అబ్రహాం లింకన్ ఇచ్చినటువంటి నిర్వచనం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే నియమించుకునేటువంటి ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. అంటే ప్రజలే ప్రజల కొరకు ఎన్నుకొని ప్రజల ద్వారా నిర్వహించేటువంటి ప్రభుత్వాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే ప్రజల ప్రభుత్వం, అదే ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అబ్రహాం లింకన్ నిర్వచించడం జరిగింది. అంటే ప్రజలకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకోవడం, ఆ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయడంగా ప్రజాస్వామ్యాన్ని అబ్రహాం లింకన్ నిర్వచించడం అనేది జరిగింది. ఇక రెండో నిర్వచనం విషయానికి వస్తే లార్డ్ బ్రైస్ అని అతను ఏం చెప్పాడు అంటే ప్రజాస్వామ్యం అనేది ఏ సమాజంలో ప్రభుత్వాధికారం చట్టరీత్యా ఏదో ఒక వర్గం లేదా వర్గాల చేతుల్లో కాక మొత్తం సభ్యులకు చెందుతుందో దాన్నే ప్రజాస్వామ్యంగా అతను నిర్వచించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే లార్డ్ బ్రైస్ అభిప్రాయం ప్రకారం అధికారం, ప్రభుత్వ అధికారం అనేది చట్టరీత్యా ఏదో ఒక వర్గానికి చెంది ఉండడం కాదు, అన్ని వర్గాలకు ఎప్పుడైతే చెంది ఉంటుందో, అందరి సభ్యులకు ఎప్పుడైతే ఓకే ఆ యొక్క అధికారం అనేది చెంది ఉంటుందో దానినే అతను ప్రజాస్వామ్యంగా నిర్వచించడం అనేది జరిగింది. ఓకే, సో ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఏదో ఒక వర్గం లేదా వర్గాల చేతుల్లో కాక మొత్తం సభ్యులకు చెంది ఉంటుందో దాన్నే ప్రజాస్వామ్యంగా అతను నిర్వచించడం జరిగింది. అంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి కూడా సంబంధించినటువంటిదే ప్రజాస్వామ్యంగా అతను చెప్పడం అనేది జరిగింది. ఓకే, వాళ్ళకి చట్టరీత్యా అవకాశం అనేది ఉండాలి, అటువంటి అటువంటి ప్రభుత్వాన్నే ప్రజాస్వామ్య వ్యవస్థగా లార్డ్ బ్రైస్ నిర్వచించడం అనేది జరిగింది. ఇక మూడో నిర్వచనం విషయానికి వస్తే మూడో నిర్వచనం అనేది ఓకే చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే మనకి లార్డ్ చెప్పినటువంటి వ్యక్తి జేఆర్ సీలీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే ప్రజాస్వామ్యం ఓకే ఎక్కడైతే ప్రతి వ్యక్తికి ప్రతి ఒక్కరికి పాలనా వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉంటుందో ఒక పద్ధతి గల ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం అనేది జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం అనేది ఎక్కడైతే ఉంటుందో అటువంటి పద్ధతి గల ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం అనేది జరిగింది.
మెకైవర్ ఇచ్చినటువంటి నిర్వచనం విషయానికి వస్తే ప్రజాస్వామ్యం అనేది ఎక్కడైతే పాలన అనేది ఓకే ఎవరు ఎలా పరిపాలించాలో నిర్ణయించే మార్గమే ప్రజాస్వామ్యంగా మెకైవర్ నిర్వచించడం అనేది జరిగింది అంటే ఎవరు పరిపాలించాలి ఎలా పరిపాలించాలి నిర్ణయించేటువంటి మార్గమే ప్రజాస్వామ్యంగా అతను చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఎవరు నిర్ణయిస్తారు ప్రజలే ఎవరు పరిపాలించాలి ఎలా పరిపాలించాలో నిర్ణయించడం అనేది జరుగుతుంది కాబట్టి అటువంటి వ్యవస్థని ప్రజాస్వామ్య వ్యవస్థగా అతను అభివర్ణించడం అనేది జరిగింది ఇక ఐదో నిర్వచనం విషయానికి వస్తే ఐదో నిర్వచనం చెప్పినటువంటి వ్యక్తి ఏవి డైసీ ఏవి డైసీ అభిప్రాయంలో జాతి మొత్తం జనాభాలో ఓకే ఎక్కువ సంఖ్యలో ప్రజలు ప్రభుత్వంలో భాగస్వాములు అయినట్లయితే దానిని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం అనేది జరిగింది అంటే ఎక్కడైతే ప్రజల యొక్క ఆ జాతిలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ శాతం ప్రభుత్వ యంత్రాంగంలో పాలు పంచుకుంటారో అటువంటి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వంగా అతను నిర్వచించడం జరిగింది అంటే ఎక్కువ సంఖ్యలో ఎక్కడైతే ప్రజలు ప్రభుత్వం వ్యవహారాల్లో పాలు పంచుకోవడం జరుగుతుందో అటువంటి వ్యవస్థనే ప్రజాస్వామ్య వ్యవస్థగా అతను నిర్వచించడం అనేది జరిగింది సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ది సమ్ మోర్ డెఫినేషన్స్ లోవెల్ హీ సేస్ డెమోక్రసీ ఈస్ దట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ఛాన్స్ అండ్ హీ నోస్ ఇట్ దట్ మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ ఇన్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్స్ and he should know it then only he can be part of that particular government so that's why he says democracy is such type of government in which everyone will have a chance and he knows it okay this is the definition given by Lowell next moving on to the next definition that is R.G. Gettle says democracy is that type of government in which okay in which massive population possesses right to share the power in the exercise of the sovereign power okay that means wherever the massive population will have the right to exercise the power okay as a sovereign nation okay wherever the sovereignty is in the hands of the people that type of government he calls it as democratic government okay so what Gettle says democracy is that type of government in which massive population possess right to share in the exercise of the sovereign power that means wherever the sovereign power is exercised by the massive population that particular government is called the democracy okay what is sovereign is nothing but it's a supreme power of the people okay wherever the ultimate power is exercised by the people that particular government is called the okay democracy according to R.G. Gettle next let's move on to the J.S. Mill's definition J.S. Mill says democracy is form of government in which whole people or some numerous of them exercise the governing power through their periodically elected deputies that means democracy is a system in which the entire people or some of the representatives who are elected by the people if they exercise the power that particular government he calls it as democracy and moving on to the last and final one that is Mazzini he says democracy is the government of the best and wisest for the progress of the for the progress of all through all that